Hello friends, welcome to my channel. చాలా మందికి బ్లౌజ్ అనేది వెనక నుంచి ఇలా ముందుకు జారిపోతుంది కదండి. పాయింట్ అనేది ఈ షోల్డర్ అనేది ముందుకు జారిపోతుంది కదా. చాలా మందికి చూడండి, వేసుకున్నప్పుడు కొద్దిగా చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా ఫ్రంట్కి వచ్చి పడిపోతుందండి ఈ షోల్డర్ అనేది. అలాంటిదప్పుడు ఏం చేయాలి, అసలు ఎలా కట్ చేసుకోవాలి, ఆ సింపుల్ టిప్ చెప్తానండి. ఏమి ఉండదు, చాలా చిన్నది. నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే కనుక ఈ షోల్డర్ అనేది ముందుకు జారడం తగ్గిపోతుందండి. మీ ఆది బ్లౌజ్ ఒకసారి తీసుకోండి. మీ ఆది బ్లౌజ్ తీసుకొని దానికి ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు ఎంత ఉందో కొలండి. చూడండి, 10½ వరకు వచ్చింది. ఈ డాట్ వరకు ఎంత ఉందో మీ ఆది బ్లౌజ్లో కొలిచి చూసుకొని దానికి 1 ఇంచి కలిపి పెట్టండి. అంటే ఇప్పుడు ఇది 10½ వచ్చిందండి, షోల్డర్స్ ముందు పడుతున్నాయి. సో మీరు దాన్ని తర్వాత తగ్గించు అలా రాకుండా కుట్టుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది 10½ ఉంది కదా, దీనికి 1 ఇంచి కలిపి కిందకి 11½ వచ్చే వరకు పెట్టండి. 11½ వచ్చే వరకు పెట్టిన తర్వాత ఈ డాట్ ఎంత లెంత్ ఉందో అంతే లెంత్ 11 కింద నుంచి వెయ్యండి. అంటే అపెక్స్ పాయింట్ ఇక్కడ 9 ఉంది కదండి, 1 ఇంచు అనేది కిందకి దిగుతుంది అన్నమాట, 10 ఇంచులకి వస్తుంది. సో అప్పుడు షోల్డర్ జారడం అనేది తగ్గిపోతుందండి, ఉండదు. అసలు షోల్డర్ ఎందుకు జారుతుంది అంటే చెస్ట్ అనేది ఈ రౌండ్లో ఇమిడి ఉండకపోవడం వల్ల, బరువు వల్ల షోల్డర్ అనేది కిందకు జారుతుందండి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పెట్ట 1 ఇంచు కిందకు దించడం వల్ల ఈ అపెక్స్ పాయింట్ కూడా కిందకు దిగి చెస్ట్ అనేది అందులో ఇమిడి ఉండి వెనక్కి లాగకుండా ఉంటుందండి. సో వెనక్కి లాగకుండా ఉండడం వల్ల చెస్ట్ అనేది బ్యాక్ సైడ్ యొక్క పార్ట్ షోల్డర్ అనేది ఇలా ముందుకు దిగదండి, దిగకుండా కరెక్ట్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మీ ఆది బ్లౌజ్ చూసుకొని, మీ బ్లౌజ్ కనుక అలా అవుతుంటుంటే మీ ఆది బ్లౌజ్ చూసుకొని ఇది ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచు కిందకి దింపుకొని కుట్టండి నెక్స్ట్ బ్లౌజ్. అది కన్ఫామ్గా షోల్డర్ అనేది జారిపోవడం తగ్గిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా షోల్డర్ ముందుకు పడ్డం అనే కంప్లైంట్ అనేది తగ్గిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.